ఆ విమానం ఏమైంది? ఐదేళ్లు గడిచినా ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. ఒకేసారి అంత పెద్ద విమానం కనిపించకుండా పోవడం అంటే నమ్మశక్యమైన విషయం కాదు, కానీ నమ్మాలి. చరిత్రలో మిగిలిపోయిన ఒక విమానం మిస్టరీ గురించే ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అది 2014 మార్చి 8వ తేదీ. ఐదుగురు భారతీయులు, ఇద్దరు చిన్నాళ్ళతో సహా 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో విమానం బయలుదేరింది. కానీ కాసేపటికే ఏటీసీతో విమానం సిగ్నల్స్ కట్ అయిపోయాయి. రాడర్లో ఉన్న స్క్రీన్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. ఫ్లైట్ సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోయిన వెంటనే అధికారులు వెతకడం ప్రారంభించారు. ఆ వెతుకులాట ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులైనా, నెలలైనా, సంవత్సరాలైనా, కానీ ఇప్పటికీ దొరకలేదు. అదే మలేషియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన MH370 విమానం. కౌలాలంపూర్ నుంచి బయలుదేరిన ఆ విమానం ఏమైపోయింది అనే విషయం 5 ఏళ్ళు గడిచినా ఇంకా తేలడం లేదు. ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 26 దేశాలు రంగంలోకి దిగినా వెతికినా లాభం లేకపోయింది. అయితే నీటిలో మునిగిపోయిందా, లేదా హైజాక్కి గురైందా, కాకపోతే మరేమైపోయింది? ఫ్రెండ్స్, దీని గురించే అక్కడున్న సైంటిస్ట్, అలాగే గవర్నమెంట్ ఏం చెప్తుందో మనం చూద్దాం. MH370కి శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందించే ఇన్మర్శాట్ కంపెనీలో పనిచేసిన కొంతమంది సైంటిస్ట్ కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ముందుగా ఆ విమానంలో ఉన్న 200 కిలోల లిథియం బ్యాటరీస్ ఉన్నాయని, అందులో నుంచి మంటలు వచ్చి ఫ్లైట్కి అంతా ఫైర్ వచ్చి అది గాల్లోనే క్రాష్ అయ్యిందని చెప్పారు. కానీ అలా బ్లాస్ట్ అయిన ఫ్లైట్ యొక్క పార్ట్స్ కానీ థింగ్స్ కానీ ఏమీ దొరకలేదు. దాంతో ఈ వాదన కొట్టిపడేశారు. అలాగే మలేషియన్ గవర్నమెంట్ నుంచి వచ్చే మ్యాగజైన్ ప్రకారం విమానం కనిపించకుండా పోయినప్పుడు ఫ్లైట్కి అలాగే గ్రౌండ్ స్టేట్కి మధ్య 7 సంఘటనలు చోటు చేసుకున్నాయి అని చెప్పారు. ఎప్పుడైతే రాడార్ స్క్రీన్స్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయిన 60 నిమిషాల తర్వాత గ్రౌండ్ స్టేట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామనుకున్నా అక్కడ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల చేయలేకపోయారు అని అలెన్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం దాదాపు 7 గంటల పాటు ఫ్లైట్ ఎయిర్లోనే ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా అది అలా కనిపించకుండా పోయిన తర్వాత కాసేపటి ఊహించని విధంగా పశ్చిమం వైపు కానీ మలేషియాలోని పెనన్సుల గుండా ప్రయాణించిందని, అక్కడి నుంచి మరోవైపు మళ్ళిందని, అంటే ఎవరైనా ఫ్లైట్ని హ్యాక్ చేశారా, లేదా టెర్రరిస్ట్ తమ ఆధీనం తీసుకున్నారా అనే క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. కానీ అలాంటిది కూడా ఏం జరగలేదని తేలింది. 2014 మార్చి 8 మలేషియా ఎయిర్లైన్స్కి సంబంధించిన MH370 అనే విమానం కౌలాలంపూర్ నుంచి బెంజింగ్కు బయలుదేరింది. టేకాఫ్ అయిన గంటలోపే సిగ్నల్స్ కట్ అయ్యాయి. సౌత్ చైనా సీలో వెతుకులాట మొదలుపెట్టారు. 2015 మార్చి 15 MH370 ప్రయాణ మార్గాన్ని సౌత్కి మళ్లించారన్న ప్రూఫ్స్ దొరకడంతో హిందూ మహాసముద్రంలో గాలింపులు మొదలుపెట్టారు. కానీ అక్కడ ఏ జాడ కనిపించలేదు. 2015 జూలై మడగాస్కర్ తూర్పు దిక్కున ఉన్న ఒక ఐలాండ్లో ఫ్లైట్కి సంబంధించిన పార్ట్స్ కనిపించాయని అందరూ చెప్పారు. 2017 జాన్ ఎంత వెతికినా ఫ్లైట్ దొరకపోవడంతో ఆస్ట్రేలియా అలాగే మలేషియన్ గవర్నమెంట్ కేసుని క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించాయి. 2018 జాన్ మలేషియన్ గవర్నమెంట్తో ఒక కంపెనీ మేము ఫ్లైట్ని ఆచూకీ కనుక్కుంటామని ముందుకు వచ్చింది. దానికి గవర్నమెంట్ $70 మిలియన్ రివార్డ్ని కూడా అనౌన్స్ చేసింది. కానీ లాభం లేదు. అక్కడ ఉన్న టెంపరేచర్ అనుకూలంగా లేకపోవడం వల్ల కంపెనీ కూడా చేతులు ఎత్తేసింది. పెనిన్సులా గుండా ప్రయాణించిన ఆ విమానం దక్షిణం వైపు మళ్ళిందని గుర్తించిన సైంటిస్టులు హిందూ మహాసముద్రం వద్దకు వచ్చి ఆగిపోయిందని తేల్చారు. అటుగా వెళ్ళిన విమానం సముద్రంలో కుప్ప కోల్పోయినప్పుడు ఏమైపోయింది, ఎటు వెళ్ళింది అనేది మిస్టరీగానే ఉండిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా MH370 యొక్క మిస్టరీ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలా కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మేలు బెటర్, ఎందుకంటే నాకు చిన్న ఛానల్ కాబట్టి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మీ సపోర్ట్ ఎంతో అవసరం. సో ఇది వచ్చేసి వాట్ హ్యాపెన్స్ మీద 2nd ఎపిసోడ్ అన్నమాట. సో వాట్ హ్యాపెన్స్ మీద మీది మీరు ఏ కామెంట్ చేసినా కూడా నేను దాని మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ సెక్షన్లో వీడియో ఎలా వచ్చిందో అనేది ఒకసారి చెప్తే నాకు కూడా నెక్స్ట్ టైం ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. దిస్ ఈజ్ గ్నానేష్, బాబాయ్.